దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది అధికారం ఉన్న రాష్ట్రాల్లో కూడా అనుకున్న స్థానాలు సాధించలేకపోయింది బీజేపీ కంటే ఒక సీటు ఎక్కువ గెలుచుకుని కాంగ్రెస్ సత్తా చాటింది దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పలేదు మొత్తం ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నిక జరిగా కాంగ్రెస్ కంటే తక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంది కాంగ్రెస్ ఎనిమిది అసెంబ్లీ ఒక లోక్సభ స్థానం గెలుచుకోగా బీజేపీ కేవలం ఏడు అసెంబ్లీ ఒక లోక్సభ స్థానంలో విజయం సాధించింది బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక అస్సాం మిజోరాం హర్యానా రాష్ట్రాలతో పాటు మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటున్న బీహార్ మేఘాలయ రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోలేకపోయింది అస్సాం మధ్యప్రదేశ్లో కొంతమేరకు పర్వాలేదనిపించినా మిగిలిన రాష్ట్రాల్లో బాగా వెనకబడిపోయింది బీజేపీని దాటి కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ దెబ్బకు బీజేపీ కుదేలయ్యింది ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ కమలం పార్టీ ఓటమి పాలయ్యింది ఈ ఎన్నికల్లో మొత్తం మూడు చోట్ల బీజేపీ డిపాజిట్ కోల్పోయింది తృణమూలకు డెబ్బై ఐదు శాతానికి పైగానే ఓట్లు రాగా బీజేపీకి కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన దీన్హట శాంతిపూర్ సీట్లను ఈసారి బీజేపీ కోల్పోగా గోసాబా కార్దహ స్థానాలను టీఎంసీ నిలుపుకుంది హర్యానాలోని ఎల్లనాబాద్ ఉప ఎన్నికలో మళ్లీ చౌతాలానే విజయం వరించింది హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీకి కోలుకోలేని షాక్ తగిలింది ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది మండీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ విజయం సాధించగా మొత్తం మూడు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది ఇక కర్ణాటకలోని హనగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపొందగా సిండగి స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది